మాస్ మహారాజా రవితేజ మళ్లీ హిట్ వచ్చాడు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనూ ఏడాది స్టార్టింగ్లోనూ రెండు బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు నెక్స్ట్ మూవీస్ని స్పీడ్ స్పీడ్తో కంప్లీట్ చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ ఏడాది మరో రెండు సినిమాల్ని రిలీజ్కి రెడీ చేశాడు టాలీవుడ్ హీరోలో రవితేజకి ఉన్నంత స్పీడ్ మరో హీరోకి లేదు గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఈ ఏడాది జనవరికి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు ఈ ఏడాది మరో రెండు సినిమాల్ని రిలీజ్కి రెడీ చేశాడు వాటిలో రావణాసుర సినిమా షూటింగ్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది అభిషేక్ పిక్చర్స్ టీమ్ వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామా సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో రవితేజ క్రిమినల్ లాయర్ గా కనిపించబోతున్నాడు ఈ పాత్ర కోసం రవితేజ కొంతమంది లాయర్లను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ ను నేర్చుకుని మరీ నటించాడు ఇందులో రవితేజ పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది ఇక రవితేజ నటిస్తున్న మరో క్రేజీ మూవీ టైగర్ రావు వంశీకృష్ణ ఆకెళ్ల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టిన గజదొంగ నాగేశ్వరరావు క్రిమినల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇందులోని రవితేజ గెటప్ చాలా వెరైటీగా ఉండబోతోంది ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో రేణుదేశాయ్ కీలక పాత్ర చేస్తోంది ఇక దీని తర్వాత రవితేజ కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈగిల్ అనే మరో సినిమాను కూడా చెయ్యబోతున్నాడు మొత్తానికి రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి చాలా స్పీడ్గా సినిమాలు కంప్లీట్ చేసేస్తున్నాడు